సంచలనం సృష్టించిన జేఎన్టీయూకే గెస్ట్ హౌస్ హనీమూన్ కి సంబంధించి వివాదంలో జేఎన్టీయూకే గెస్ట్ హౌస్ భాగోతమైతే ప్రస్తుతమైతే బయటపడినట్టు తెలుస్తోంది. జేఎన్టీయూకే గెస్ట్ హౌస్ భాగోతంపై వర్చువల్ విధానంలో సమావేశమైన వర్సిటీ పాలక మండలి ఇన్ఛార్జ్ రిజిస్టార్ శ్రీనివాస రావును బాధ్యతల నుంచి తొలగించినట్టుగా సమాచారం. రిజిస్టార్ గా ప్రొఫెసర్ సుమలతను నియమించిన వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గెస్ట్ హౌస్ లోని చిరు ఉద్యోగులను బలి చేసే యోచనలో వర్సిటీ యాజమాన్యం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. కార్కులైన వారిపై క్రిమినల్ కేసు పెట్టడానికి సిద్దమవుతున్న విద్యార్థి సంఘాలు రిజిస్టార్ గా ప్రొఫెసర్ సుమలతను నియమించిన వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సీవీఆర్ న్యూస్ ఎఫెక్ట్ తో సంచలనం సృష్టించిన జేఎన్టీయూకే గెస్ట్ హౌస్ హనీమూన్ హబ్ కథనం జేఎన్టీయూకే గెస్ట్ హౌస్ భాగోతంపై వర్చువల్ విధానంలో సమావేశమైన వర్సిటీ పాలక మండలి అదేవిధంగా ఇన్ఛార్జ్ రిజిస్టార్ శ్రీనివాసరావును బాధ్యతల నుంచి తొలగింపినట్లు తెలుస్తోంది. రిజిస్టార్ గా ప్రొఫెసర్ సుమలతను నియమించిన వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గెస్ట్ హౌస్ లోని చిరు ఉద్యోగులను బలి చేసే యోచనలో వర్సిటీ యాజమాన్యం ఉన్నట్టుగా సమాచారం. కార్కులైన వారిపై క్రిమినల్ కేసు పెట్టడానికి సిద్దమవుతున్న విద్యార్థి సంఘాలు పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, గుడ్ మార్నింగ్ భారతి. హనీమూన్ హబ్ పేరిట ప్రచారం చేసిన వర్ష కర్ణాళికకు స్పందన సీవీఆర్ న్యూస్ కు స్పందన లభించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్టీయూ గెస్ట్ హౌస్ భాగోతంపై ఇప్పటికే కూడా జేఎన్టీ యూనివర్సిటీ అధికారులు తక్షణమే వర్చువల్ విధానంలో సమావేశమైనట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే కూడా ఇన్ఛార్జ్ రిజిస్టర్ గా శ్రీనివాసరావును ఇప్పటికే బాధ్యతల నుండి తెప్పించి అదేవిధంగా తాజాగా కూడా ప్రొఫెసర్ సుమలతను కూడా నియమించడం జరిగింది. ఇది బాధ్యతలకు సంబంధించిన వారిపై కూడా గతంలో ఎవరైతే దీనికి చేశారో దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వీళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నిమిత్తంలోనే కాకుండా ఇప్పటికే రిజిస్టర్ ను కూడా నియమించడం జరిగింది పూర్తి స్థాయిలో. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇంకా బాధ్యతలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా మనకు సమాచారం. ఏదైతే కింద స్థాయి ఉద్యోగుల్ని బలి చేసేందుకు కూడా కుట్ర పొందుతున్నారని చెప్పేసి యూనివర్సిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. విచారణ చేసి ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఇప్పటికే కూడా విద్యార్థి సంఘాలు అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే మనకి తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నేపథ్యంలో ఉన్న స్థాయి అధికారులను కూడా వత్తాసు పలుకుతూ కింద స్థాయి ఉద్యోగులను ఎవరినైతే ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి ఇప్పటికే కూడా విద్యార్థి సంఘాలు తమదైన సైడ్లో కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా సరే ఈ హనీమూన్ హబ్గా మారిన సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ విషయానికి సీవీఆర్ న్యూస్ కు కూడా చాలా అభినందనలు కూడా వెలువెత్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని వెలుగులో తీసుకొచ్చిన సీవీఆర్ న్యూస్ యాజమాన్యానికి అదేవిధంగా సీవీఆర్ న్యూస్ టీమ్ ను కూడా ఈ ఏదైతే పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది.
తాజాగా ఇది వెలుగులో తీసుకొచ్చిన ఘటన తర్వాత కూడా ఇంకా కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. యూనివర్సిటీలో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా అసంగ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే కూడా సీవియర్ న్యూస్కి అయితే ఫోన్లు అయితే వెలువెత్తున్నాయని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ఎవరైతే బాధ్యులు అంటే ఇప్పుడు తక్షణమే ఈ కమిటీ వేయడం కూడా చాలా మంచి పరిణామం. అదేవిధంగా ఎవరైతే ఇన్ఛార్జ్ రిజిస్టర్ గా ఉన్న శ్రీనివాసరావును తప్పించి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పడం కూడా మంచి పరిణామాన్ని కూడా విద్యార్థి సంఘాల్లో చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ఇదే కోవలో కూడా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కాకుండా కొంతమంది యూనివర్సిటీలో కూడా పావులు కదుగుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఉన్నత స్థాయి అధికారులు కానీ లేదంటే దీనికి బాధ్యతలకు కారణమైన కొంతమందిని కూడా తప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితుల్లో కూడా విద్యార్థి సంఘాలు ధ్వజమిస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే కింద స్థాయి ఉద్యోగులను బలి చేసేందుకు కాకుండా ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వాళ్ళందరి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.